నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంగళూరులో 9 రోజుల పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ను చేరుకున్నారు. అయితే ఈ రోజు నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్లారు. అయితే అక్కడ ఆయన మీడియా ముందు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. వైసీపీపై వ్యతిరేకత వల్ల తాము ఓడిపోలేదని, చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల వల్లే తాము ఓడిపోయామంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడని, అన్యాయంగా ఆయనపై 307 కేసులు పెట్టారని కూడా ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు, దీని గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన తర్వాత ప్రజల్లోకి వెళతారు అనుకుంటే ఆయన జైలు యాత్ర చేయడం చూసాం. గత 5 ఏళ్ల తర్వాత అంటే ఆయన సీఎం అయ్యాక ఎప్పుడు కూడా ప్రజల్లోకి పరదాలు లేకుండా వచ్చింది లేదు, అసలు ప్రజల్లోకి వచ్చింది లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొదటిసారిగా పిన్నెల్లిని చూడడానికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పరదాలు లేకుండా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అమాయకుడు అని చెప్పడం, అంటే గతంలో కూడా మనం చూసాం అవినాష్ రెడ్డిని కూడా ఎలాగే అమాయకుడు చిన్నపిల్లాడు అని చెప్పి పరిచయం చేయడం, ఆయన వ్యాఖ్యలను మరి ప్రజలు ఎలా నమ్మే అవకాశం ఉందంటారా? అలాగే మరి వైసీపీపై వ్యతిరేకతే లేదు అంటున్నారు, చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల వల్లే ఆ పార్టీ గెలిచింది అంటున్నారు. అలా చూసినా కూడా మరి గతంలో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు వల్లే, అవి కూడా మోసపూరిత హామీల వల్లే వాళ్ళు గెలిచారని అనుకోవచ్చా? మరి ఏం చెప్తారు మీరు వీటన్నింటి గురించి, ఆయన వ్యాఖ్యల గురించి? మీరు ప్రజల్లోకి వెళ్ళారు అంటున్నారు, ఆయన ప్రజల్లోకి వెళ్ళలేదు, ఆయన జైలుకి వెళ్ళారు. ఇవాళ పిన్నెల్లిని కలవడానికి నెల్లూరు జైలుకి వెళ్ళాడు ఆయన. ఆయన ఫస్ట్ గతంలో 16 నెలలు జైల్లో ఉన్నారు. తన దగ్గర పనిచేసిన ఒక మంత్రి, అంటే ఆ రోజు పనిచేసిన మంత్రి, ప్లస్ ఆయన మీద హత్యానేరం మోపబడింది, ఆయన ఈవీఎంలు ధ్వంసం చేశారు, ఈ కేసుల మీద 307 పెట్టారు. 307 కేసు పెట్టిన ఒక మాజీ మంత్రిని ఈయన కలవచ్చా ఒక ప్రశ్న. ఎందుకంటే అసలు ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా నిన్నటి వరకు ఉన్న ఒక పెద్ద మనిషి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, ఇవాళ కరెక్ట్గా నెల అయింది రిజల్ట్ వచ్చండి, ఈ నెల్లాళ్ళు ఏం చేశాడు ఆయన? ఇందాకే హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు ఈయన నెల్లూరు వెళ్ళొచ్చిన ఖర్చు అక్షరాల 25 లక్షలట. అంటే 25 లక్షలు ఖర్చు పెట్టి ఒక, అంటే ఖైదీగా ఉన్న ఒక వ్యక్తిని వెళ్ళి చూడాల్సిన అవసరం ఉందా? అంటే మీ ఇద్దరికి మధ్యన ఏంటి, మీకు అంటే ఏమైనా లింకులు ఉన్నాయా, లిటిగేషన్స్ ఉన్నాయా, మీ ఇద్దరి మధ్య ఏమైనా మీకు ఏమైనా బినామీనా అతను? ఇది ప్రజలు అడుగుతున్నారు. అసలు ఎందుకు అంత కార్యకర్తలను కూడా కలవకుండా, అసలు ముఖ్యమైన వాళ్ళు ఆయనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు వాలంటీర్స్ గురించి పట్టించుకోకుండా ఆయన ఇవాళ ఎందుకు వెళ్ళారు? తర్వాత ప్రజల్లోకి వెళ్ళారన్నారు, ప్రజల్ని అసలు కలవలేదు ఆయన. ఆయన డైరెక్ట్ హెలికాప్టర్లో వెళ్ళాడు ఆయన, తర్వాత కాన్వాయ్లో వెళ్ళాడు ఆయన, డైరెక్ట్ జైలుకి వెళ్ళాడు. జైలు బయట ఆయన ఇవాళ ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టారు. 5 ఏళ్లలో ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టని మనిషి, ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడని మనిషి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, పిన్నెల్లిని వెనకేసుకు రావడానికి ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. పిన్నెల్లి అమాయకుడు, అతను తప్పు చేయలేదు, 307 పెట్టారు అంటే మరి కోడికత్తి శ్రీని మీద 307 పెట్టచ్చా అండి? మరి గులకరాయి సతీష్ మీద 307 పెట్టచ్చా? చిన్న పిల్లాడు ఆ పిల్లాడు, ఆ గులకరాయి సతీష్, నువ్వు ఇస్తానన్న 300 రూపాయలకి మధ్యాహ్నానికి ఆశపడి వచ్చాడు ఆ బిర్యానీకి, మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అడిగాడు అంతే. అతని మీద మీరు కేసు పెట్టి గులకరాయి వేశాడని, నువ్వు సినిమా పక్కీలో నువ్వు డ్రామాలు చేసి నువ్వు గెలవటం కోసం ఒక డ్రామా సృష్టించి ఇవన్నీ చేసి, ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు అంగడిలో కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 307 కేసు పెట్టారు. మరి అలాంటిది అంటే ఎవరి మీదైనా పెట్టేయచ్చు, వీళ్ళ మాజీ మంత్రుల మీద మాత్రం పెట్టకూడదు. వాళ్ళు తప్పులు చేసినా అంటే ఇంకా పెద్ద కేసులు ఏమైనా చూడాలేమో, అంటే పెద్ద సెక్షన్స్ ఇంకా ఏమైనా చూడాలేమో, లేకపోతే 307 వీళ్ళకి చిన్నదైపోయి ఉంటుంది. ఈ తప్పులు చేసిన వాళ్ళకి, ఈ వైసీపీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, లేదు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరి మీదైనా వైసీపీకి చెందిన వాళ్ళ మీద 307 సరిపోదేమో ఈ చెప్పిన మాటల ప్రకారం. ఎందుకంటే అందరూ సౌమ్యులే, అందరూ మంచివాళ్ళే, ఆయన దృష్టిలో చాలా అమాయకులు ప్రతి వాళ్ళు. అంటే ఈయన ఎంత అమాయకుడో వాళ్ళు అంత అమాయకులు. ఎందుకంటే అందరూ కోట్లు మింగేసిన వాళ్లే కదా, 1 రూపాయి 2 రూపాయలు కాదు. అసలు మాచర్ల నియోజకవర్గం తీసుకుంటే ఈ రోజుకి కూడా అసలు ఈ ఆయన మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాట, మంచివాడు కాబట్టే గెలిచాడు అంటాడు. మంచివాడా లేకపోతే బెదిరించి గెలిచాడా అందరికీ తెలుసు. ఈసారి ఇది ప్రజల అదృష్టం బాగుండి డీజీపీ మార్చేంది, ఎవరు కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, కొన్ని చోట్ల పోలీసులను మార్చడం వల్ల ఈసారి సజావుగా ఎన్నికలు జరిగాయి. బీజేపీ కూడా ముందు దృష్టి పెట్టలేదండి, మనం గమనిస్తే కనుక అయితే బీజేపీ కూడా చాలా తేలిగ్గా తీసుకుంది కూటమిలో ఉన్నప్పటికీ కూడా.
తర్వాత వాళ్ళ అవసరం కోసం వచ్చారో, వాస్తవాలు తెలుసుకున్నారో, వాళ్ళు కొద్దిగా సహకరించారు తెలుగుదేశం చెప్పినా జనసేన చెప్పినా. దానివల్ల ఈరోజు ఎన్నికలు సజావుగా జరిగాయి మనం కనుక చూసుకున్నట్టయితే. ఇంకొక విషయం అండి, ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడిని తిడుతున్నాడు ఆయన. ఇంకా ఏంటి, నెలలాళ్ళు అయిపోయింది ఆయన ఇంకా పథకాలు ఇవ్వట్లేదు, ఏం మాట్లాడుతున్నాడు? ఒక్క శాఖలో ఇప్పుడు ఇవాళ పొద్దున్న అవినీతి చూసామండి, నిన్న రాత్రి ఫైల్స్ తగలబెట్టేశారు పెదపులిపాకు దగ్గర శ్రీనగర్ కాలనీ అని. అక్కడ ఈ పెద్దిరెడ్డికి సంబంధించినవి, తర్వాత కాలుష్య నివారణ శాఖకు సంబంధించింది సమీర్ శర్మ చెప్పాడని. ఇవాళ నాగరాజన్ ఒక డ్రైవరు ఇన్నోవాలో తీసుకెళ్ళి తగలబెట్టేస్తుంటే ఈ తెలుగుదేశం వాళ్ళు చూశారు, తెలుగుదేశం కార్యకర్త చూసి బోడే ప్రసాద్కి చెప్తే వాళ్ళందరూ వచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు అతను పట్టుకుని ఈరోజు స్టేషన్కి తీసుకెళ్లారు. అతను చెప్తున్నాడు క్లియర్గా వాళ్ళు తగలబెట్టమన్నారని. డిస్కులు కూడా తగలబెట్టేశారు వాళ్ళు. అయితే ఇంకా పూర్తిగా తగలబడిపోలా, ఇంకా కొంత ఉన్నాయట. మరి అవి కాగితాలు పడేశారా, ఫైల్స్ ఏం చేశారో ఇంకా తెలియదు. అంటే మీరు ఏ తప్పులు చేయకపోతే ఈ పనులన్నీ చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడాల్సినవి ఇవ్వండి. ఒకవేళ నిజంగా మీ వాళ్ళు తప్పులు చేయకపోతే ఇట్లా బయటకు వచ్చింది ఫైల్స్ తగలబడిపోయాయని మాకు సంబంధం లేదని చెప్పాలి కదా. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు, ఇంకా 18 రోజులు కాలేదు ఆయన ప్రమాణ స్వీకారం చేసి పోని 22 రోజులు అనుకోండి, ఇవాళకి 22వ రోజు. 22 రోజుల్లో ఆయన పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేయగలిగారు, ఆయన నిన్న అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేశారు, 1వ తారీఖున సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆయన, 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. ఇంకేం చేస్తాడు ఆయన? 74 ఏళ్ల మనిషి ఇంతకంటే ఏం చేస్తాడండి? ఈయన ఏం చేశాడు? 50 ఏళ్ళు చిన్నవాడిని అంటాడు. ఈయన 5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజైనా జీతం వేశాడు? 1వ తారీఖున సంక్షేమాలు ఎంతమందికి ఇచ్చాడు? సంక్షేమం ఇచ్చారు నాకు, నేను మంచి పనులు చేశాను అయినా ప్రజలు ఓటేయలేదు అంటాడు. నువ్వు మంచి పనులు చేస్తే వాళ్ళు ఎందుకు వేయరు? వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి వేయలేదు. ఆ 10% ఓట్ల డిఫరెన్స్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. అసలు హిమాలయాలకు వెళ్ళిపోయినా బాగానే ఉండేదేమో. ఇవాళ కూడా తిట్టడం ఏంటండి? అసలు నువ్వు వచ్చిన పని ఏంటి? నువ్వు జైలు ముందు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెడతావా నిల్చుని? అది కూడా ఎవరు ఒక తప్పు చేసిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడతావా? అయితే ఇప్పటికి కూడా ఆయన ఓటమి గురించి విశ్లేషించుకోకుండా ఆయన ఒక భ్రమలో ఉన్నట్టే అర్థమవుతుంది. ఏమంటున్నారు, వైసీపీపై వ్యతిరేకత లేదు అందుకే నాకు 40% ఓటు బ్యాంక్ వచ్చింది, ఆ 10% చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల వాళ్ళకి వెళ్ళి గెలిచారు తప్పించి నాకు 40% ఓటు బ్యాంక్ ఉందని ఆయన కూడా మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో ఆయన పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. సో ఎలా చూడొచ్చు అంటారు, ఓటమి ఏంటి దాని గురించి విశ్లేషించుకొని ఎలా ముందుకెళ్ళాలి అని కాకుండా ఆయనకి ఇచ్చే సలహాదారులు ఎలా సలహాలు ఇస్తున్నారు, అలాగే ఆయన ప్రవర్తనని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా ఆయన భ్రమల్లోనే ఉన్నారండి, ఆయన ఇంకా అదే మనస్తత్వంతో ఉన్నారు, ఏమీ మారలేదు. కాకపోతే ఇప్పుడు సలహాదారులు లేరు, అన్ఫార్చునేట్లీ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి లేరు అక్కడ. ఏమైపోయాడో తెలియదు మరి వీళ్ళు ఏం చేశారో. కాబట్టి ఇప్పుడు ఇవాళ రాంబాబు ఉన్నారు, అంబటి రాంబాబు ఉన్నారు పక్కన, అతను ఎవరు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, గౌతమ్ రెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ కూడా నామకే వాస్తే ఉన్నారు చెప్పాలంటే, అంతే కదా. సో మనం చెప్పొచ్చేది ఏంటంటే ఈయన మారాలండి, ఈయన ఇంకా మాటలు లేదు చెప్పాలంటే, ఈయన ఇంకా మారడు కూడా. అయితే ప్రజలు ఈయన మాటలు నమ్మకూడదు, మనం చెప్తుంది అది ఒకటే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారండి, చెయ్యకపోతే వాళ్ళు నిలదీస్తారు. ఈయన చేయక్కర్లేదు ఆ పని, ఈయనకు అవసరం లేదు. ఈయన పార్టీని ఈయన చూసుకోమనండి, ఈయన దగ్గరుండే ఎమ్మెల్యేలను కాపాడుకుంటాడో, ఎమ్మెల్సీలను కాపాడుకుంటాడో, లేదు ఆయన బుద్ధిని ఆయన సరి చేసుకుంటాడో, అది ఆయన చేసుకుంటే చాలు. ఎలాగా ఇప్పుడు ఇవాళ జైలుకి వెళ్ళి చూసుకున్నాడు అక్కడ ఎలా ఉంది వసతులని, ఇవాళ సోషల్ మీడియాలో ఆయన మీద చాలా మీమ్స్ వస్తున్నాయి. కాబట్టి అవన్నీ చూసుకోమనండి, ఇది ఈ అవసరం ఆయనకు లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఆయనకు లేదండి. మేడం థ్యాంక్ యూ.